కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఫంగస్ సోకకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా సూపరింటెండెంట్ మహేశ్వరరాజు అన్నారు. రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వరరాజు మన తెలుగు టీవీతో మాట్లాడుతూ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకుని స్టెరాయిడ్ ఉపయోగించేవారు డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవాలని, కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ పెట్టినప్పుడు ఆక్సిజన్ పైపును ప్రతిరోజు క్లీన్ చేసుకుని అలాగే డిస్టిల్ వాటర్ను ఉపయోగించాలన్నారు. కరోనా వచ్చిపోయినప్పుడు పళ్ళు లాగడం కానీ పంటి నొప్పి కానీ ముక్కుతో నుంచి కారడం కానీ వస్తే వెంటనే డాక్టర్లను కలవాలన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి కడప మరియు తిరుపతిలో ప్రత్యేకంగా చికిత్స అందించడం జరుగుతుంది అన్నారు. బ్లాక్ ఫంగస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు 4000కు పైగా ఇంజెక్షన్లు వచ్చాయని, ఎవరైతే బ్లాక్ ఫంగస్ సోకుతుందో వారి సెంటర్ల వద్ద సంప్రదిస్తే వారికి ఇంజెక్షన్లు వేయడం జరుగుతుంది అన్నారు. బ్లాక్ ఫంగస్ అనే ఫంగల్ వ్యాధి వస్తుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు అంటే కోవిడ్ వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో చేసుకోవాలి, అలాగే స్టెరాయిడ్స్ ఫిజీషియన్ అదే కన్సర్న్ డాక్టర్ ఫిజీషియన్ ఎండి డాక్టర్ అడ్వైజ్ ప్రకారమే తీసుకోవాలి, ఎక్కువగా వాడకూడదు. అదేవిధంగా ఎవరైనా ఇమ్యూనో సప్రెషన్ మందులు వాడతారంటే రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ వాడుతుంటారు, అలాంటి వారు కూడా కొద్దిగా బాగా జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కరోనా కోసమని ఆక్సిజన్ పెట్టాలంటారు అనమాట. ఆక్సిజన్ పైప్లైన్స్ డైలీ క్లీన్ చేసుకోవడం కానీ ఆక్సిజన్లో హ్యూమిడిఫైయర్లో వాటర్ డైలీ మార్చుకోవాలి, దాంట్లో డిస్టిల్ వాటర్ వేసుకోవాలి. అలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొద్దిగా వీలైనంత వరకు మనకు ఈ బ్లాక్ ఫంగస్ అనేది దరిచేరదు. ఇప్పుడు కొత్తగా ఈ స్టెరాయిడ్స్ దీనివల్లే కాకుండా వైరస్ వచ్చి కొద్దిగా మనిషికి ఇమ్యూన్ సప్రెషన్ అంటే ఇమ్యూనిటీని కొద్దిగా తగ్గిస్తుంది అనేది కొత్తగా కాన్సెప్ట్ ఒకటి తెర మీదకి వచ్చింది. మోస్ట్లీ ఇప్పుడు దీనివల్లనే ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. సో ఏదైతే ఏమి కోవిడ్ తగ్గినా కానీ కోవిడ్ జబ్బు ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఒక పక్క ఫేస్ కానీ రెండు పక్కల ఫేస్ కానీ కొద్దిగా లాగినట్టు ఉండడం కానీ, పండు లూజ్ అనుకోవడం కానీ, పంటి నొప్పి కానీ, చూపు తగ్గడం కానీ, కళ్ళు లాగడం కానీ, ఇటువంటి లక్షణాలు ఏదన్నా ఉంటే ఏమన్నా ముక్కులో నుంచి బ్లాక్ రేణువు నల్లటి రేణువు కానీ నల్లటి పర్సన్ నల్లగా ఇట్లా వచ్చినా కానీ వెంటనే మీ దగ్గరలో మనకు డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఇక్కడి నుంచి ద్రవాలు తీసి టెస్టింగ్ పంపిస్తారనమాట. దాంట్లో కన్ఫర్మ్ అయిన వెంటనే మనకిప్పుడు కడప రిమ్స్లో ఒక వార్డు ఉంది, బ్లాక్ ఫంగస్ వార్డు. అలాగే రింగ్ ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ సిమ్స్లో కూడా మనకి వార్డ్స్ ఉన్నాయి. అక్కడ పోతే మనకు మంచి ఇంజెక్షన్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు కూడా మన పేపర్లో చూస్తే దగ్గర దగ్గర 4000 ఇంజెక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అవన్నీ ఈ సెంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అక్కడ పోయి సంప్రదిస్తే మీకు డయాగ్నోస్ చేసి ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఏమాత్రం అనుమానం వచ్చినా నెగ్లిజెన్సీ చేయకూడదు. దీంట్లో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే ఈజీగా జబ్బు తగ్గాలి. ఎక్కువ ముదరపెట్టుకొని ఎక్కువ గబ్బు చేసుకొని మళ్ళీ తీవ్ర పరిణామాలు తెచ్చుకొని ఇబ్బందులు పడకండి. ఏమాత్రం ఒక క్రమ డౌట్ ఉన్నా కానీ వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. ఇక్కడికి వచ్చినా మాకు సంప్రదించినా మన రాయచూరు ప్రజలు మేము డయాగ్నోస్ చేసి రెఫర్ చేస్తాము, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీరందరూ బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను.